ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఇందిరాపార్క్ వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వంగపల్లి మండిపడ్డారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని మోదీ 2 సార్లు చెప్పి మోసం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎర్రోళ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 రోజులలో వర్గీకరణ చేస్తాని, 10 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు మళ్ళా 11 సంవత్సరాలు ఉన్న వర్గీకరణ మాత్రం చేసట్లేదు. ఇక్కడికి వచ్చిన నరేంద్ర మోడీ వర్గీకరణ నా బాధ్యత అని మీటింగ్లలో చెప్పిండు, కిషన్ రెడ్డి చెప్పిండు, కానీ నిమ్మకి నీరు ఎత్తినట్టే మాదిగలను ఓట్ల రూపంలోనే తప్ప వాడుకుంటున్నది తప్ప వర్గీకరణ చేయాలనే వాళ్లకు సంకల్పం కానీ చేయాలని వాళ్లకు శుద్ధశుద్ధి లేదనేది మాకు స్పష్టంగా ఉపడుతుంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు మద్దతు తెలిపినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో కూడా వర్గీకరణ చేసిన, మరి ఏ చేసిన కేంద్ర ప్రభుత్వం మాత్రము నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని డిమాండ్ తోటి దీక్ష ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా వర్గీకరణ సాధించేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆ ఏబీసీల వర్గీకరణ లక్ష్యమే ఎంఆర్పీఎస్ ముందు తీసుకుపోతాం. ఎస్సీ వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండ్ గత 30 సంవత్సరాలుగా కేంద్రం ఆధీనంలో ఉన్నా, చేయాల్సిన అనివార్యత ఉన్నా చేయలేక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వ మొండి వైఖరికి నిరసంగా ఈరోజు మిత్రుడు వంగపల్లి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ దీక్ష ఆయనకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నా. ఇది బీజేపీ కుటిల వైఖరి, బీజేపీ ద్వంద్వ వైఖరి, బీజేపీ ఎస్సీ మాదిగలను మోసం చేస్తున్నటువంటి భారతదేశంలో ఏకైక పార్టీ. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంటే వెంకయ్యనాయుడు వచ్చి చెప్పిపోయిండు, కిషన్ రెడ్డి ప్రతి ఎలక్షన్ లో చెప్తాడు. ఇలా మీరు మళ్ళా ఎస్సీల ఓట్ల కోసం ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి మాదిగల ఓట్లను దండుకోవడానికి మోడీ విశ్వరూప సభ పెట్టి ఇలా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండు. ఈ వేదిక నుంచి మోడీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 100 రోజులలో వర్గీకరణ జరగకపోతే మీ బీజేపీ ఇండ్ల ముట్టడి ఎంఆర్పీఎస్ తీసుకోవాలనేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15-20 ఏళ్ళు మోసం చేసింది, 10 సంవత్సరాలు బీజేపీ మోసం చేస్తా ఉన్నది. ఇది ఎట్లుందంటే అధికారంలో ఉంటేనే ఒక తీరుగా మాట్లాడుతున్నారు, అధికారంలో లేకపోతామని ఇంకో తీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటుండ్రు కదా, ప్రజాపాలన అంటే నిర్బంధాలు పెట్టి మేము నిర్బంధాలన్నీ తించేసినాం, సంఖ్యలన్నీ తెంచేసినాం, ముండ్ల కంచెలన్నీ తీసేసినాం అని చెప్తున్నారు కదా. ముండ్ల కంచెలు ఆంక్షలు తీసేస్తే ఈ ధర్నా 2 గంటలకు ఎవరు ముట్టుకున్నా బాగుండదు, 5 గంటల దాకా జరిగితే ఈ నిజంగా ఈ సంఖ్యలు తెంచినట్టు ప్రభుత్వం. ఈ వైపు ఎవరైనా పోలీసులు వస్తే తస్మాస్ జాగ్రత్త అని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మీ న్యాయమైనటువంటి పోరాటానికి తప్పకుండా మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని తెలియజేస్తూ మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్.